బాబొస్తే జాబొస్తుంది ఇది 2014 నాటి నినాదం తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన దాంట్లో బ్రింగ్ బ్యాక్ బాబు బాబొస్తే జాబొస్తుంది అన్నటువంటి ఇప్పుడు 2019 లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 2024 లో బాబే మీ భవిష్యత్తు గతంలో మీరు బాగున్నారంటే చంద్రబాబు వల్లే గతంలో స్వేచ్ఛగా బ్రతికారంటే చంద్రబాబు హయాంలోనే గతంలో మనం చదువుకున్నామంటే చంద్రబాబు గారి వల్లనే మనం గతంలో వైద్య సేవలు కార్పొరేట్ వైద్య సేవలు కార్పొరేట్ విద్య అందుకున్నామంటే చంద్రబాబు గారి వల్లనే ఇప్పుడు కూడా బాబు గారు వస్తేనే ఆ వ్యవస్థలు బాగుపడతాయి మీరందరూ బాగుపడతారు అదే సందర్భంలో భవిష్యత్తులో ఇదే జగన్ ఉంటే గనక ఈ ప్రభుత్వ ఆసుపత్రులు నెత్తినరుద్దుతాడు ప్రభుత్వ పాఠశాలలు నెత్తినరుద్దుతాడు కార్పొరేట్ విద్య నాశనం చేస్తున్నాడు కార్పొరేట్ వైద్యాన్ని నాశనం చేస్తున్నాడు ఆ సంస్థల్ని ఏడిపిస్తున్నాడు కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంచి మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి కూడా అందుబాటులో తేగలిగినటువంటి వాడు బాబు అలాగే ధరల్ని కంట్రోల్ చేయడం జగన్ వల్ల కాదు చంద్రబాబు వల్లనే అవుతుంది సంక్షేమ పథకాలు అసలు జగన్ వల్ల కాదు బాబు వల్లనే అవుతుంది కాబట్టి బాబుకి ఓటు వేయండి బాబు వస్తేనే భవిష్యత్తు అంటూ ఇంటింటికి వెళ్ళి చెప్పేటువంటి పని 45 రోజుల పాటు చేయబోతున్నది తెలుగుదేశం పార్టీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి